ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ప్రకటిస్తారు పద్మ అవార్డ్ కమిటీ రికమెండ్ చేస్తే క్యాబినెట్ దాన్ని మళ్ళా పరిశీలించిన తర్వాత ప్రెసిడెంట్ ఫైనల్గా ఆమోదిస్తారన్నమాట ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ నూట ఆరు మందికి పద్మ అవార్డ్స్ని అప్రూవ్ చేశారు పద్మ విభూషణ్ ఆరుగురికి పద్మభూషణ్ తొమ్మిది మందికి పద్మశ్రీ తొంభై ఒక్క మందికి దానిలో ప్రత్యేకంగా మహిళలకి గమనిస్తే కనుక ఈ అవార్డులో పంతొమ్మిది వచ్చాయి అండ్ చనిపోయిన వారికి ఎవరైతే పోస్తమస్ చనిపోయిన వారికి ఏడు ఏడు అవార్డులు వచ్చాయన్నమాట అసలు పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఒకసారి చూద్దాం భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రెండు సివిలియన్ అవార్డ్స్ని స్టార్ట్ చేస్తుంది అనమాట ఒకటి భారతరత్న రెండోది పద్మవిభూషణ్ ఈ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఈ క్యాటగరైజేషన్ అప్పుడు చేయలేదు అప్పట్లో విభూషణ్ సంబంధించి పహలా వర్గ్ దూసరా వర్గ్ తీసరా వర్గ్ అనేవాళ్ళు అంటే పద్మ విభూషణ్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అనమాట అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో దీన్ని విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీగా మార్చారు సో అప్పటి నుంచి మనకి భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీలు వచ్చాయన్నమాట సో పద్మ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రాక్టిస్తుంటారు దే ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ సివిల్ అండ్ ఆనర్స్ అని చెప్పొచ్చు అయితే జనరల్గా ప్రతి సంవత్సరం ప్రాకటిస్తారు మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నైన్టీన్ సెవెంటీ నైన్లో తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ మధ్య పద్మ అవార్డ్స్ ప్రాటించలేదనమాట జనరల్గా ప్రతి ఇయర్ ప్రాక్టిస్తారు కానీ కొన్ని అకేషన్స్లో ప్రాక్టించలేదు ఒకటి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తర్వాత సెవెంటీ నైన్లో తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ మధ్య సో పద్మ విభూషణ్ ఎవరికి ఇస్తారు ఫర్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అనమాట ఎవరైతే ఎక్సెప్షనల్గా డిస్టింగ్విష్గా సర్వీస్ చేశారో వాళ్ళకి పద్మ భూషణ్ ఎవరికి ఇస్తారు డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ పద్మశ్రీ డిస్టింగ్విషడ్ సర్వీస్ అంటే విశిష్టమైన సేవ చేసినందుకు పద్మశ్రీ అనమాట సో పద్మభూషణ్ ఏమో ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విషడ్ సర్వీస్ ఏమో డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ పద్మశ్రీ డిస్టింగ్విషడ్ సర్వీస్ అనమాట ఇవి బేసిక్గా కేటగిరీస్ ఏ కేటగిరీలో ఎలా ఇస్తారు అనే దాని మీద అయితే ఇక్కడ మనం కొన్ని గమనించాలి ఈ అవార్డ్స్ అనేవి అన్ని ఫీల్డ్స్లో ఇస్తారు ఎంత కొంత ప్రజాసేవ చేస్తున్న రకరకాల ఫీల్డ్స్లో ఇస్తారు ఆర్ట్ కావచ్చు సోషల్ సర్వీస్ కావచ్చు అంటే సోషల్ వర్క్ పబ్లిక్ అఫైర్స్ కావచ్చు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కావచ్చు మెడిసిన్ కావచ్చు లిటరేచర్ కావచ్చు ఎడ్యుకేషన్ సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ కల్చర్ అన్ని ఈవెన్ మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం పనిచేసిన వాళ్ళకి మన సంస్కృతిని పెంపొందించిన వాళ్ళకి వీళ్ళందరికీ ఇస్తారు జనరల్గా చనిపోయిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వరు కానీ బాగా వర్తీ క్యాండిడేట్స్ వీళ్ళు మనకు ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం భారత ప్రభుత్వం ప్రకటించవచ్చు అనమాట జనరల్గా ఒకే వ్యక్తికి రెండు మూడు పద్మ అవార్డ్స్ రావచ్చా అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ వచ్చింది అనుకోండి మళ్ళీ పద్మభూషణ్ ఇద్దాం అనుకుంటున్నారు దానికి కనీసం ఐదేళ్ళు గ్యాప్ ఉండాలన్నమాట ఒక్కొక్క అవార్డ్కి అదేవిధంగా ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ అప్రూవ్ చేస్తారు ఇప్పుడు రిపబ్లిక్ డే ముందు రోజు జనరల్గా అనౌన్స్ చేస్తారు రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తారు మార్చ్ ఏప్రిల్లో ఈ ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్లో ఫంక్షన్ పెట్టి ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డు ఇస్తారనమాట వాళ్ళ పేర్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్లో కూడా సంవత్సరం ఎక్కిస్తారు మాక్సిమం అవార్డ్స్ అనేవి వన్ ట్వంటీకి మించం అనమాట ఈ పద్మ అవార్డ్స్ అన్నీ కలిపితే సో పోస్ట్మెస్కి ఇచ్చే అవార్డ్స్ ఎన్ఆర్ఎస్కి ఫారినర్స్కి ఇచ్చే అవార్డ్స్ తీసేస్తే వన్ ట్వంటీకి మించకూడదు అదేవిధంగా పద్మ అవార్డ్స్ టైటిల్ కాదు అదేవిధంగా నేమ్కి ముందు వెనక తగిలించుకోకూడదు అనమాట దే ఆర్ నాట్ టైటిల్స్ అండ్ పేరుకి ముందు వెనక తగిలించుకోకూడదు మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీన్ ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మీ అందరు తెలుసు కదా సో అందరూ భారత పౌరులైన ఎవరైనా సరే రేస్ ఆక్యుపేషన్ పొజిషన్ సెక్స్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా అవార్డ్స్కి ఎలిజిబుల్ ఫారినర్స్ కూడా అవార్డ్స్ ఇవ్వచ్చు అయితే గవర్నమెంట్ ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించుద్ది పద్మ అవార్డ్స్ కమిటీ ఉంటుంది అన్నమాట జనరల్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఈ అవార్డ్స్ రావన్నమాట కానీ దీనికి ఒక మినహాయిం పొంది డాక్టర్స్ తర్వాత సైంటిస్టులు వీళ్ళకి ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ రికమెండ్ చేయడం కోసం ప్రైమ్ మినిస్టర్ పద్మ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ హెడ్ గా వ్యవహరిస్తారనమాట దానిలో యూనియన్ హోమ్ సెక్రటరీ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ అండ్ ఫోర్ టు సిక్స్ ఎమినెంట్ పర్సన్స్ ఉంటారనమాట అయితే ఈ ఎమినెంట్ పర్సన్స్ పేర్లు బయటకు తెలివి ఎవరు ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో ఈ కమిటీ నిర్ణయించే కమిటీలో అని ఎవరైతే నేమ్స్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఫైనల్గా క్యాబినెట్కి వెళ్తాయి ఆ తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తాయి సెల్ఫ్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు అంటే మనకు మనమే మేము ఎలిజిబుల్ అని చెప్పి నామినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట పద్మ అవార్డ్స్ సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ ప్రిలి ఎగ్జామ్లో కూడా ఈ భారతరత్న పద్మభూషణ్ వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ మనం చూసాము కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినందుకు కృష్ణ ఎలా సుచిత్ర ఎలా వాళ్ళకి వచ్చింది మన వాళ్ళు ఏ కేటగిరీలో వచ్చింది అనే దాని మీద మనకి గుర్తుండదు వాళ్ళకి వచ్చిన కేటగిరీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట అంటే దీని గురించి మనం సునిశ్చితంగా చదువుకోవాలి ఎవరికి ఏ కేటగిరీలో వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఈ సంవత్సరం పద్మవిభూషణ్ చూస్తే ఆరుగురికి వచ్చింది బాలకృష్ణ దోస్తి దోస్తికి ఆర్కిటెక్చర్లో వచ్చింది గుజరాత్ చెందిన ఆయన జాకీర్ హుసేన్ ఆర్ట్లో వచ్చింది మహారాష్ట్రకు చెందిన జాకిర్ హుసేన్కు ఎస్ఎం కృష్ణ సీనియర్ పొలిటీషియన్ మీకు తెలుసు పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది కర్ణాటక నుంచి దిలీప్ మహనోలోబిస్ ఈయనకి ఓఆర్ఎస్ కనిపెట్టినందుకు మెడిసిన్లో వచ్చింది ఈయన వెస్ట్ బెంగాల్ అనమాట శ్రీనివాస్ వర్ధన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమెరికా ఈయన ఎన్ఆర్ఐ ములాయం సింగ్ యాదవ్ చనిపోయారు తెలుసా రీసెంట్గా పబ్లిక్ అఫైర్స్ ఉత్తరప్రదేశ్ సో ఎవరికి ఏ రంగంలో వచ్చిందనేది కూడా మనం చూసుకోవాలి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ నుంచి పద్మభూషణ్ ఇద్దరికి వస్తే పద్మశ్రీ ముగ్గురికి వచ్చింది పద్మభూషణ్ వచ్చిన ఇద్దరు కూడా స్పిరిచువల్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ నుంచి ఒకళ్ళు చిన్నజీఆర్ స్వామి గారైతే ఇంకొకరు యోగా మాస్టర్ కమలేష్ పాటిల్ గారు పద్మశ్రీలు తెలంగాణ నుంచి బయాలజిస్ట్ మోదడుగు విజయగుప్తా గారికి వచ్చింది సైన్స్ అండ్ టెక్ ఇంజనీరింగ్లో తర్వాత పీడియాట్రిషియన్ హనుమంతరావు పసుపురెడ్డి గారికి వచ్చింది మెడిసిన్లో లింగ్విస్టిక్ బి లింగ్విస్ట్ బి రామకృష్ణారెడ్డి గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీలు పద్మభూషణ్ ఎవరికి రాలేదు పద్మశ్రీలు ఏడుగురికి వచ్చాయి మనందరూ తెలుసు ఫేమస్ మ్యూ మ్యూజిషియన్ అనొచ్చు లేదా మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు ఎంఎం కీరవాణి గారు ఆర్ట్ నుంచి వచ్చింది గణేష్ నాగప్ప కృష్ణ రాజ నగర ఆయన సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చింది సివి రాజు గారు ఆర్ట్లో వచ్చింది అబ్బారెడ్డి నాగేశ్వరావు గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చింది కోట సచ్చిదానంద శాస్త్రి గారికి ఆర్ట్లో వచ్చింది సంకురాత్రి చంద్రశేఖర్ గారికి సోషల్ వర్క్లో వచ్చింది ప్రకాష్ చంద్ర సూద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో వచ్చింది సో మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పేర్లు ప్రత్యేకంగా చూసుకోవాలి ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో తర్వాత మనం భారతరత్న విశిష్టతో సారి చూద్దాం భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న జనరల్గా అసాధారణమైన సేవ మానవాళి కోసం చేసిన వాళ్ళకి వస్తుంది అనమాట భారతరత్న అంటే హైయెస్ట్ ఆర్డర్ అనమాట ఇంకా ఎక్సెప్షన్ సర్వీస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ అది ఇంకా అతి గొప్ప మానవాళికి అసాధారణమైన సేవ చేసిన హైయెస్ట్ ఆర్డర్ సేవ చేసిన వాళ్ళకి వస్తుంది అనమాట సో పద్మ అవార్డ్స్ కన్నా చాలా గొప్పది భారతరత్న అని చెప్పొచ్చు అది అంటే ఇది కూడా సివిలియన్ అవార్డే కానీ హైయెస్ట్ భారతరత్న అని చెప్పొచ్చు అనమాట నో ఫార్మల్ రికమెండేషన్ ఫర్ భారతరత్న నెసరీ అంటే దానికి అప్లికేషన్లు దానికి ప్రాసెస్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేస్తారనమాట సో ప్రతి ఒక సంవత్సరానికి మాక్సిమం మూడు భారతరత్న ఇవ్వచ్చు చాలా సంవత్సరాలు భారతరత్న చాలా సార్లు అనౌన్స్ చేయలేదు ఉదాహరణకి ఈ సంవత్సరం భారతరత్న అనౌన్స్ చేయలేదు అనమాట సో ఇప్పటి వరకు భారతదేశంలో నలభై ఐదు మందికి భారతరత్న అవార్డు వచ్చింది చాలామంది అనుకుంటే భారతరత్న అంటే క్యాష్ ప్రైజ్ వస్తుంది అనుకుంటారు రత్నాలు రూపాయి డబ్బులు కూడా ఇవ్వరు అనమాట భారతరత్న అనేది దానికి ఒక చిహ్నం మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి దానిలోనే పైపల్ లీఫ్ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ భారతరత్న మనకి పోస్ట్ మర్స్గా అనౌన్స్ చేయించావు అంటే ఎక్సెప్షన్ టైమ్స్లో అండ్ ఫారినర్స్ కూడా ఇవ్వచ్చు ఉదాహరణకి మన నెల్సన్ మండేలా గారు కూడా భారత ఆత్మహత్యం మన రత్న వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చూసుకుంటే మంచిది